బీఆర్ఎస్ స్పందించిన ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ మరోసారి బీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. చెంచులగూడ జైల్లో బీజేవైఎం నాయకులను కలిసి పరామర్శించారు. టీఎస్పీఎస్సీ బ్రోకర్లకి దొంగలకి అడ్డాగా మారిందని ఫైర్ అయ్యారు. పేపర్ లీకేజీపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. మీ దుర్మార్గాలను పాతరేసే దాకా నిద్రపోదని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. ఇవాళ వాళ్ళు 11 మంది జైల్లో ఉండొచ్చు కాక 11 మంది వాళ్ళు చేసినటువంటి పని 30 లక్షల మంది యువత హర్షిస్తూ ఉంది. 4 కోట్ల తెలంగాణ ప్రజలు వీళ్ళు రామా బిడ్డలని చెప్పి ఇలా వాళ్ళు గొరవపడుతూ ఉన్నారు. కాబట్టి ఇవాళ కేసీఆర్ ప్రభుత్వాన్ని మా వాళ్ళు అరెస్ట్ కావడానికి 4 కారణాలు. 1, తక్షణమే దోషులకు పనిష్మెంట్ ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. 2, వెంటనే ఎగ్జామ్ నిర్వహించి ఉద్యోగాల భర్తీ పూర్తి చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. 3, డిమాండ్ చేస్తూ ఉన్నాం, మీ సిట్ల మీద విశ్వాసం లేదు, ఇవాళ వెంటనే సిట్టింగ్ జడ్జి చేత న్యాయ విచారణ జరిపించాలని చెప్పి కోరుతూ ఉన్నాం. టీఎస్పీఎస్సీ దొంగలకు డోకలకు నిలయంగా మారిపోయింది కాబట్టి దాన్ని రద్దు చేసి దాని స్థానంలో నిష్ణాతులైన వాళ్ళను నియమించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. మా వాళ్ళని ఇంకా వేధించి కోర్టు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం